హాయ్ హలో వెల్కమ్ టు ద క్రాక్ జెట్ ఛానల్ సినిమా అప్డేట్ చెప్పడం కోసం మేమంతా మీ ముందుకు వస్తాం కాబట్టి మరి లాల్ సింగ్ చడ్డా సినిమా ఎప్పుడు రిలీజ్ అవ్వబోతుంది సో ఆగస్ట్ 11th రిలీజ్ అవుతుంది సో అప్పటి వరకు మనం వెయిట్ చేయవలసిన సినిమా ఏ విధంగా ఉందో మనం తెలియాలంటే సో ఆల్రెడీ మనకి అయితే ఇన్ఫర్మేషన్ రావడం జరిగింది సో చిరంజీవి గారు ఆల్రెడీ సినిమా చూడడం జరిగింది సో చిరంజీవి గారు నాగార్జున గారు రాజమౌళి గారు సో అలాగే నాగ చైతన్య గారు ఇంకా చాలా మంది సుకుమార్ గారు ఇంత అందరూ కలిసి సినిమా చూడడం జరిగింది సో ట్విట్టర్ లో ట్విట్ చేయడం కూడా జరిగింది చిరంజీవి గారు అయితే నిజంగా సినిమా అయితే అదిరిపోయింది అని చెప్పడం జరిగింది అంటే చిరంజీవి గారు థ్యాంక్స్ కూడా చెప్పారు ఎందుకంటే అవకాశం ఇచ్చినందుకు ఎందుకంటే అంత అద్భుతమైన సినిమా అది సో మనకు ఆల్రెడీ అంటే దీన్ని బట్టి ఎక్స్పెక్టేషన్స్ ఇంకా మళ్ళీ పెరిగిపోయినాయి అనమాట ఎందుకంటే అందులో నాగ చైతన్య గారు ఉన్నారు కాబట్టి మంచి ఇంపార్టెంట్ క్యారెక్టర్ అయితే చేయబోతున్నారు సో అలాగే మెయిన్ ఏంటంటే నాకు తెలిసి నాగార్జున గారు కూడా అందుకే ఉంటారు అవును సో అలాగే చిరంజీవి గారు మొత్తం అందరూ పెద్దలు అయితే వెళ్ళారు కాబట్టి సో మెయిన్ ఏంటంటే సో సినిమా ఆగస్ట్ 11th అయితే రిలీజ్ అవుతుంది కాబట్టి సో మెయిన్ అది అమీర్ ఖాన్ గారి డ్రీమ్ ప్రాజెక్ట్ అంట సో డ్రీమ్ ప్రాజెక్ట్ అంటే ఇంకా డ్రీమ్ తీరిపోవాల్సిందే తీరిపోద్ది తప్పకుండా ఎందుకంటే ఆల్రెడీ మనం ట్రైలర్ అయితే చూడడం జరిగింది కాబట్టి ఒక ఫీల్ అయితే ఉంది తప్పకుండా ఈ సినిమాలో సో ఖచ్చితంగా ఎమోషనల్ పక్క ఉంటుంది నో డౌట్ అందులోకి ఇప్పుడు మన చిరంజీవి గారు ఆల్రెడీ ట్విట్ చేయడం వల్ల ఇంకా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఇంకా పెరిగిపోతుంది ఎందుకంటే కొంచెం అంటే ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ పబ్లిసిటీ అని కూడా చెప్పొచ్చు ఎందుకంటే ప్రతి సినిమాని కూడా ప్రమోషన్ చేసుకోవాలి అది కరెక్ట్ ఎందుకంటే సినిమా ప్రమోషన్ చేసుకోవడం వల్ల అక్కడ వాళ్ళు చూస్తారు ఇక్కడ వీళ్ళు చూడడం జరుగుతుంది కాబట్టి ఎలాంటి సినిమా అయినా ఎంత పెద్ద హీరో అయినా సరే ఎవరైనా సరే సినిమాని ఖచ్చితంగా ప్రమోషన్ చెయ్యాలి తెలుగులోకి వెళ్ళదు కాబట్టి సో ఏదైనా మెగాస్టార్ గా చిరంజీవి ట్విట్ చేయడం ఒక విధంగా ప్లస్ అనే చెప్పుకోవాలి సో ఏదైనా టీం అందరూ కూడా మనం ఆల్ ది బెస్ట్ చెప్తాం సో మెయిన్ ఏంటంటే మరి అలాగే అందులో నాగ చైతన్య గారి క్యారెక్టర్ ఏ విధంగా ఉంటుంది అనేది మనం అయితే ఆల్రెడీ మనం చూసాం కదా నాగ చైతన్య క్యారెక్టర్ ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ అది కూడా అవును సో చూడాలి ఎనివి మొత్తం హోల్ టీం అయితే ఆల్ ది బెస్ట్ చెప్తాం సో మనం ఆగస్ట్ 11th సినిమా చూసి మళ్ళీ రివ్యూ అవ్వడం జరుగుతుంది ఆల్రెడీ చిరంజీవి గారు ఇచ్చేసారు సో మన రివ్యూ కూడా అప్పుడు ఇద్దాం సో అలాగే మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం ఉంటామని అందరు కూడా నమస్కారం.